టిఫిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలనుకుని దేశం కాని దేశం వెళ్ళింది. ప్రయోజకురాలు అయ్యి ఇంటికి తిరిగి వద్దామనుకుంది. కానీ విధి ఆమెపై చిన్న చూపు చూసింది. బంగారు భవిష్యత్తు మధ్యలోనే అంతమైంది. దుండగుల కాల్పుల్లో అతి దారుణంగా చనిపోయింది. బుల్లెట్ల కారణంగా ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆఖరికి ఆమె ఫింగర్ ప్రింట్స్ తోనే చనిపోయింది ఎవరా అని గుర్తించారు అక్కడి పోలీసులు. తాటికొండ ఐశ్వర్య అమెరికాకు వెళ్లే ముందు వరకు హైదరాబాద్ లోని కొత్తపేటలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా జడ్జ్. ఐశ్వర్యకు అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగం చేయాలనేది డ్రీమ్. అందుకోసం చాలా కష్టపడింది, అమెరికాలో జాబ్ కొట్టింది. మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దేశం కాని దేశం ఎందుకు నాన్న, మాతో ఉంటే మాకు హ్యాపీగా ఉంటుందని అన్నారు. కానీ ఐశ్వర్య తన డ్రీమ్ గురించి తల్లిదండ్రులకు చెప్పింది. తమ స్వార్థం కోసం బిడ్డను అమెరికా పంపకపోవటం తప్పు అనుకున్నారు తల్లిదండ్రులు. అందుకే ఐశ్వర్య మాటను కాదనలేక బరువెక్కిన గుండెతో ఐశ్వర్యను అమెరికా సాగనంపేందుకు ఫిక్స్ అయ్యారు. కోటి ఆశలతో ఫ్లైట్ ఎక్కింది ఐశ్వర్య. అమెరికాలో అడుగు పెట్టింది. టెక్సాస్లోని పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్ట్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా జాయిన్ అయింది. తనకు నచ్చిన జాబ్, నచ్చిన జీతం, ఇంకేం కావాలి, హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ అటు తల్లిదండ్రులకు రోజు వీడియో కాల్ చేస్తూ ఉంది. కొద్ది రోజులైతే ఇండియాకు కూడా వద్దామనుకుంది ఐశ్వర్య. ఈ క్రమంలో ఆదివారం రాత్రి టెక్సాస్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్కు వెళ్ళింది ఐశ్వర్య. షాపింగ్ చేస్తున్న క్రమంలో దుండగుడు పార్కింగ్ లాట్ దగ్గర కారులోంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కనిపించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తనను తాను కాపాడుకునేందుకు ఐశ్వర్య పరుగులు పెట్టింది. ఈ క్రమంలో దుండగుడు ఐశ్వర్యపై కాల్పులు జరిపాడు. నేరుగా ఆమె ముఖంపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. దీంతో ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఐశ్వర్య ముఖం పూర్తిగా ఛిద్రమైపోవడంతో ఆమెను గుర్తుపట్టలేకపోయారు అక్కడి పోలీసులు. ఆమె ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఐశ్వర్యగా గుర్తించారు. ఈ దుండగుడి కాల్పుల్లో మరో 8 మంది కూడా చనిపోయారు. స్పాట్లో 6 చనిపోగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా సెల్లార్లోకి చాలా మంది పరుగులు పెట్టడంతో వారిని చంపేందుకు ప్రయత్నించగా దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. అసలు ఆ వ్యక్తి కాల్పులు ఎందుకు జరిపాడు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని టెక్సాస్ గవర్నర్ తెలిపారు. బాధితులకు సాయం అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో సెల్లార్లో ఉన్న ఓ వ్యక్తి కారులోంచి వీడియో రికార్డ్ చేశాడు. అందులో బుల్లెట్ సౌండ్స్ స్పష్టంగా వినిపిస్తున్నాయి. బిడ్డ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ఐశ్వర్య తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. అప్పటి వరకు తమకు కాల్ చేసిన కూతురు చనిపోయిందని తెలిసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కూతురి ముఖం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉందని తెలిసి బోరుమంటున్నారు. ఎన్నో ఆశలతో వెళ్లిన ఐశ్వర్య తిరిగి విగత జీవిగా వస్తుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఐశ్వర్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.